కరీంనగర్ లోక్సభ స్థానం విషయానికి వస్తే మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయని చెప్పచ్చు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరోవైపు మొత్తం మీద 17,88,392 ఓట్లు ఉన్నాయి. అంటే 7 నియోజకవర్గాల పరిధిలో ఉండే ఈ లోక్సభ స్థానానికి సంబంధించి చూసుకుంటే ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు, ఓటరు నాడి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కరీంనగర్ పట్టణంలో జ్యోతినగర్లో ఉన్నాం. జ్యోతినగర్లో కూడా అభిప్రాయం సేకరించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మూడు పోటీ చేస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మనం వచ్చి వినోద్ కుమార్ గారు ఆయన ఎంపీకి నిలబడడం జరిగింది కదా, వారికి వేయడానికి సుముఖత ఉన్నాం. ఎందుకంటే మన డెవలప్మెంట్ అవపడుతుంది. ఈవెన్ కరీంనగర్ పట్టణము అన్ని విధాల, ఈవెన్ పక్క రాష్ట్ర పక్క జిల్లాని పోలిస్తే కూడా మన కరీంనగర్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వబడ్డది. రోడ్లే కానీ అండ్ ఈ మన డెవలప్ చుట్టుపక్కల డెవలప్మెంటే కానీ మనము వింటున్నాం కూడా, పక్కన జిల్లా కంటే ఇక్కడ మనకు బాగుందని చాలామంది సోదరులను కూడా మనం కరీంనగర్ చాలా ఇంప్రూవ్ అయింది అనేది బాగా వింటున్నాము. అందులో మనకు ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉందనేది ఒక నమ్మకం. సో కాబట్టి మనం టీఆర్ఎస్ అయిన వినోద్ కుమార్ గారికి ఓటు వేస్తాము. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు, మరి వాళ్ళకేం చెప్తారు? మేము వాళ్ళకేం చెప్తాము? ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఏదైతే చెప్తున్నాం, ఇప్పుడు ఇది రైటే కదా. సార్, లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? మీరు వినోద్ కుమార్కి ఇస్తాం అనుకుంటాం. అంటే మూడు పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నాయి, ఈ మూడు పార్టీల్లో వినోద్ కుమార్కే వేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే ఇదివరకు ఆయన గెలిచినప్పుడు ఆయన పనులే, అప్పుడే స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు, నేషనల్ హైవే కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేసిండు, అప్పుడు చేసినాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో కరీంనగర్కు వచ్చింది ఏం లేదు, ఆయన ఉన్నప్పుడు ఆయననే పనులు. ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని వస్తాం అంటారు, కానీ ఇక వీళ్ళు నమ్మ ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు చేసిన నమ్ముతాం, కానీ మళ్ళీ కొత్తోడు వచ్చిన ఏం చేస్తాడు, ఎట్లా నమ్ముతాం అట్లా? సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకు అంటే ఎన్నికలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? మేము వినోద్ కుమార్కి వేస్తాం అనుకుంటున్నాం. ఎందుకని వినోద్ కుమార్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు మీరు అసలు? ఆయన కొన్ని పనులు చేసిండు మాకు సీనియర్ కాబట్టి, అనుభవం ఉన్న మనిషి, అనుభవం ఉన్న అటువంటి వ్యక్తి కాబట్టి మేము కోరుకుంటున్నాం అది. ఇప్పుడు అంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము చేస్తాం అవి చేస్తాం అని వస్తారు కదా మరి మీ దగ్గరికి అంటారు, ఇప్పటి మందం అంటారు, కానీ మళ్ళీ తర్వాత తప్పించుకుంటారు. ఏది కాంగ్రెస్ చేసిన పని అది, ఇంతకుముందు దెబ్బతిన్నదైనా ఎవరు చేసిండు అది, ఇప్పటి నుంచి అంతే ఉంటుంది అది. అంటే ప్రత్యేకంగా వినోద్ కుమార్కే వేయాలని ఎందుకు అనిపించింది? ప్రజల్లో తిరుగుతాడు కాబట్టి అనిపిస్తుంది. చేసిండు, స్మార్ట్ సిటీ చేసిండు కదా, తీయల బ్రిడ్జ్ ఇవన్నీ గంగుల కమలాకర్ వాళ్ళే చేసేసారు కాబట్టి కొంచెం పేరు ఉంది కాబట్టి అదే అనుకుంటున్నాం ప్రజల్లో. ఇదివరకైతే కొందరు మేము అనుకుంటున్నాం బ్రో. ఇక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? నేనా? కారు గుర్తుకేస్తా. ఎందుకని కారు గుర్తుకేయాలనిపించింది? అంటే అన్ని పనులు చేసి పెట్టిండు మనకు, కొంత పని చేసి పెట్టిండు అని వేయాలి. యేసుడే కారు గుర్తుకే వేసిన, అప్పుడు కారు గుర్తుకే, ఇప్పుడు కారు గుర్తుకే యేసుడు. మేము అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంది? తేడా ఏంటంటే మరి ఇచ్చేటి ఒప్పుకునేటి ఏవి ఇక్కడనే పా ఎట్లేస్తారు ఇప్పుడు? కాదు, 4,000 పింఛను ఇస్తాను, 4,000 పింఛను ఇవ్వలేదు, 2,500 మహిళలకు ఇస్తాను అవి ఇవ్వలేదు. ఏందో బస్సు అని పెట్టిండు అందరు కొట్టుకుంటారు. ఆ బస్సు కోత అందరు మొన్న అందరు కొట్టుకున్నారు, మొన్న నేను పోతే అటుకే నిలబడి వచ్చినాం. ఏంది ఇది? అవసరం లేదు, కారు గుర్తుకేస్తాం. ఆయన మంచిగా చేస్తాడు, చేసిండు. నాకు ఆ పొలం వీళ్ళ అది ఇందిరాగాంధీ అప్పుడు పొలం వచ్చింది, కొలిపియమంటే ఎవరు కొలిపియలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన సండే, కేసీఆర్ గారు వచ్చినప్పుడే కొలిపించండు. రైతు బంధు పడ్డది, నాకు భూమి వచ్చింది, భూమి కొలిపించండు, కొలిచిచ్చిండు నాకు. కారు గుర్తుకే. ఎందుకట్లా అంటే పింఛను ఇచ్చిండు కదా, 5 వరదాకా పింఛను ఇచ్చిండు, రైతు బంధు పడుతుంది. ఇక అదే ఈయన ఇచ్చిన రైతు బంధే పడుతుంది, ఇంకా వేరే అత్తనే అన్నాయి అత్తలేవు. ఇప్పుడు వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా వస్తారు, వారి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, మేము కూడా చేస్తాం అది ఇది అంటారు, మరి వాళ్ళకేం చెప్తారు మీరు? చెప్తామంటే వేయమని అంటే వాళ్ళు చేస్తామని అంటాం, వేయమని ముఖం ఒకటి అనం కదా.
గట్లా ఇక మనకైతే ఈయనే పింఛన్ ఇచ్చిండు 2000. ఇక అవే 2000 నడుతున్నాయి. ఇక 4000 ఇస్తానని ఇయ్యలే ఇంకా వాళ్ళే. కారు గుర్తుకే రసం మనకు ఇంకొక ఓటర్నర్ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఈ పార్టీల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము బీఆర్ఎస్ కేటాయిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు వేయాలని మీకు అనిపించింది? మాది హుజూరాబాద్ మండల్ కనకలగిద్ద విలేజ్. మాకు దళిత బంధు పథకం కింద కారు ఇచ్చిండు. ఆ జీవనోపాధితో మేము బతుకుతున్నాం కాబట్టి మేము కేసీఆర్కే ఓటేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అంతకన్నా ఎక్కువ చేస్తాం అని చెప్తారు, అప్పుడు ఏం చెప్తావు మరి? అప్పుడు మీరు ఎట్లా మమ్మల్ని కాపాడండి కాబట్టి కేసీఆర్కి ఓటేస్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఓటు ఎవరికి ఇస్తాను? కేసీఆర్కి ఇస్తాం. ఎందుకు కేసీఆర్కి ఎందుకు వేయాలనిపించింది? ఓల్డేజ్ పెన్షన్ ఇస్తుండు కాబట్టి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అంటే అప్పుడు కూడా మా నిర్ణయం మాది, వాళ్ళు చెప్తే వింటాము అంతే, మేము వేసే వాళ్ళకే ఇస్తాం. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, లోక్సభ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము కేసీఆర్కి ఇస్తాము, నా వంతకు 500 ఓట్లు లేపిస్తాం. ఎందుకని అంత ధీమాగా చెప్తా ఉన్నారు? అంతే, వచ్చి కేసీఆర్ మస్తు అధ్యక్షుడు, వీళ్ళు ఏం చేస్తలేరు, రోడ్లు కానీ ఇది కానీ కాళేశ్వరం నీళ్లు కానీ. మా పొలం 5 ఎకరాలు ఎండిపోయింది, అంతకుముందు గింత ఒక్క ఇంచు కూడా ఎండిపోలేదు. 5 ఎకరాలు మొత్తం 100,000 రూపాయలు లాస్. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక్క మడి కూడా ఎండిపోపు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు, మా మేము కూడా ఇవి చేస్తాం అది చేస్తాం అంటారు, అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళు ఏజ్ ఇవ్వాలి చెప్పినా కూడా కేసీఆర్కి 500 ఓట్లు లేపిస్తారు. ఇక్కడ నల్లగొండ తిమ్మాపూర్ మండలం రసమేయ. సరే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నది అభివృద్ధి కానీ, దేనికి ఓట్లు వేస్తుంది? అసలు ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీలు ఉన్నాయి, ఏది టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ, మూడు పార్టీలు అంటే ఎట్లా ఉన్నది పరిస్థితి? ఎవరు ఉన్నా కూడా తర్వాత డెవలప్మెంట్ పబ్లిక్ చూస్తుంటారు, వాళ్ళ ఆ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎన్నుకుంటారు. డెవలప్మెంట్ చాలా జరిగినాయి, ఎందుకంటే వేరే సీట్స్తో పోల్చుకున్నట్టు కరీంనగర్ చాలా డెవలప్ చేశారు మన ఎమ్మెల్యే గారు, తర్వాత వినోద్ కుమార్ గారు చేసి ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీగా వాళ్ళు చాలా కృషి చేశారు, చాలా అందంగా ఉన్నాయి. ఎటు చూసినా కూడా వీళ్ళపైన రోడ్లు, సుందరమైన రోడ్లు వచ్చారు, ప్రతి చౌరస్తలు చాలా విశాలంగా ఉన్నాయి, ప్రతి గల్లీ గల్లీ కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. వాళ్ళ కృషి ఫలితంగానే డెవలప్ అయిపోయింది, చాలా సంతోషం. తర్వాత స్మార్ట్ సిటీకి తర్వాత కేసీఆర్తో సంపదేసి వాళ్ళు స్పెషల్ ఎఫర్ట్స్ తీసుకొని ఫండ్స్ తీసుకొచ్చారు, చాలా సంతోషము. పబ్లిక్ కూడా వాళ్ళు చేసిన కృషికి దృష్టిలో ఉంచుకుంటారు. మీరు ఏం పని చేస్తారు? మీరు ఐస్ క్రీమ్ అమ్ముతా. ఐస్ క్రీమ్ రోజు ఎంత వస్తుంది మీకు? రోజుకు 300 వస్తుంది. ఇప్పుడు మరి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికల్లో ఎవరు కోటేస్తుంది? నాకు 100,000 రూపాయలు లోన్ వచ్చింది కాబట్టి తెలంగాణకే ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకట్లా? అన్నీ తెస్తాను, అవి అన్ని ఒకటి తీసుకొస్తాను కాబట్టి దానికే ఇస్తాను అనుకుంటున్నాను. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు మరి ఎట్లా? ఈ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చేటప్పుడు అత్తరిపోతారు, కానీ ఇంకే ఉంది అంతే. వస్తారు, పరిపాలన కూడా సరిగ్గా లేదు, చెద్దిన అడుతా ఉంది అంతే. వినోద్ కుమార్ గారికి ఇస్తా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎన్నికలు ఎవరు కొట్టేస్తున్నారు? బీఆర్ఎస్ కొట్టేస్తున్నారు. ఎందుకని? వినోద్ కుమార్ గారు చాలా అభివృద్ధి చేసిన 2014 నుంచి 2019 వరకు, అందుకే వినోద్ కుమార్ గారికి వేయాలనుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు కదా మరి? కాంగ్రెస్, బీజేపీ కానీ వినోద్ కుమార్ గారు మంచి చేసిన, వారి పాలన మాకు నచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు కొట్టేస్తారండి? మేము టీఆర్ఎస్, బీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకని అట్లా? ఎందుకనంటే కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రతిదీ ఆయనతోటి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 3 నెలల లోపటనే 100 రోజుల లోపటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నీళ్లు లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, సాగునీళ్ళు లేకుండా కూడా చేసారు. ఇప్పుడు 100,000 ఎకరాలు అంత ఎండిపోయింది, మరి దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు అదే కేసీఆర్ గారి పీరియడ్లో ఇటువంటివి జరిగినాయా? కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వచ్చి మేము కూడా చేస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటారు, అప్పుడు ఎట్లా? అది అంత దొంగల ముచ్చట, అలా ముచ్చట ఎక్కడ లెక్క, అది వేస్ట్ ముచ్చట. ఇప్పుడు ఏంది, 100 రోజుల నుంచి 100 రోజులకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళది 10 ఏళ్ళ నుంచి కాలం నడుస్తూనే ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడి పడి అందరం మొక్తలేమా? గుడికి ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తే మొక్కినావా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మొక్కినావా? ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి మనం మొక్తూనే ఉన్నాం, దేవునికి చేస్తూనే ఉన్నాం, ఏముంటుంది దాంట్లో? కనుక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్,
గోయింగ్ టు విన్. వినోద్ కుమార్ విల్ గోయింగ్ టు విన్. చూసారుగా ఇది కరీంనగర్ పట్టణంలోని ప్రజల అభిప్రాయం. అంటే అభివృద్ధికే మేము ఓటు వేస్తామని చెప్పి పలువురు పలు చోట్ల చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తమకు అభివృద్ధి చేసిన వారిని పట్టం కడతామని చెప్పి ప్రజలు చెప్తున్న నేపథ్యం మనకు ప్రతి కాలనీలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, డీ న్యూస్, కరీంనగర్. ప్రస్తుతం మనం కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్లో ఉన్నాం. కిసాన్ నగర్లోని ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మా, ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఓటేయాలనుకుంటారు? టీఆర్ఎస్. ఎందుకని? మాకు ఆయననే మంచి పనులు చేసిండు, మాకు ఆయననే కావాలని చెప్పి ఆయనకే ఓటు వేసి మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. వినోద్ అన్నకు ఎందుకు? ఎందుకని? మాకు అన్ని అభివృద్ధి పనులు చేస్తుండు, ఆయనకే ఓటేసి మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు వేరే పార్టీల వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి, మరి వాళ్ళకేం చెప్తారు? మేము వాళ్ళకి ఏం మాట ఇయ్యం, మేము ఆయనకే గెలిపించుకుంటాం. ఆయన మీద మాకు అభిమానం ఉన్నది. ఆయననే మాకు మంచిదైనా చెడుదైనా కన్నా ముందుకు వచ్చి మాకు నేనున్నానని చెప్పి మాకు ధైర్యం ఇస్తుండు, ఆయనకే ఓటేసి మేము గెలిపించుకోవాలని అనుకుంటాను. అమ్మా, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఓటు ఎవరికి వేస్తున్నావు? బీఆర్ఎస్కి వేస్తారు సార్. మాకు కాంగ్రెస్ చేయలేదు, కాంగ్రెస్కి అయ్యాం. ఆ ఓటు అట్టుగా పోయినా మంచిదే, కానీ అయితే బీఆర్ఎస్కి వేస్తాం లేకుంటలేదు. ఎందుకని అట్లా? మాకు అన్ని పనులు మంచిగా చేసిండు సార్. మా భర్త చచ్చిపోతే పైసలు ఇప్పించండు, మాకు పింఛను ఇస్తాడు, మాకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు మాఫీ చేయలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. మేము ఆయనకి ఎందుకు వేయాలి సార్? మేము బీఆర్ఎస్కి వేస్తాం, కారు గుర్తుకే ఓటు వేస్తాం, లేకుంటే ఓటు అట్టిగా పోయినా పర్వాలేదు. నువ్వు చెప్పమ్మ. మేము పీఆర్ఎస్కే వేస్తామని, టీఆర్ఎస్కే వేస్తాం. మాకు పింఛన్ వస్తుంది పీఆర్ఎస్ నుంచి, పీఆర్ఎస్కే వేస్తాం. కాంగ్రెస్ అన్ని ఇస్తామన్నాడు, ఏదో ఒకటి ఇస్తలేడు. కరెంటు మాఫ్ చేయలేదు, గ్యాస్ ఇస్తానని గ్యాస్ లేదు, ఇంట్లో జాగాలని అవి లేదు. ఏది ఇస్తలేడు, ఏది అమలు చేస్తలేడు. మేము పీఆర్ఎస్కేస్తాం, పీఆర్ఎస్నే గెలిపిస్తాం. ఎలక్షన్లో ఎవరికి వేస్తున్నాం మా ఓటు? నేను టీఆర్ఎస్కే ఇస్తాను. ఎందుకని? నాకు మంచితనం జరిగింది, ఇస్తా అంతే, ఇంకోటి ఏం లేదు. ప్రస్తుతం మనకు రోజువారీ కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి కూడా కనిపించండి. అంటే ప్రస్తుతం వారిని కూడా అడుగుదాం, ఓటు ఎవరికి వేస్తుంది, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా ఉన్నాయి పరిస్థితి, ఎవరికి వేస్తున్నా ఓటు? పరిస్థితి తెలంగాణకి ఎత్తున్నా. ఎందుకని? వాటర్ రత్తలేవు, నీళ్లు నీళ్ళకి తిప్పలు అవుతుంది, ఏది చక్కగా జరుగుతలేవు, కరెంటు చక్కగా ఉండలేదు. మళ్ళీ ఉచితం ఉన్న వాళ్ళకే కరెంటు ఇచ్చిండు, లేనోనికి లేనిలేదు, ఉన్నోనికే కరెంటు ఉచితం ఇచ్చిండు. ఎవరి గట్టా జరుగుతుంది కాంగ్రెస్ వచ్చినా కానీ. ఇదివరకు ఎట్లా ఉండే మరి? ఇవరకు మంచిగా ఉండే, కొంచెం కరెంటు మంచిగా ఉండే, నీళ్ళ సౌలభ్యం మంచిగా ఉండే, వాటర్ నీళ్ళు అన్ని సౌలభ్యం మంచిగానే ఉండే. ఈసారి బాగా కష్టమవుతుంది, మస్తు కష్టమవుతుంది. ప్రస్తుతం మనకు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తున్నారు? కారు గుర్తు. ఎందుకని? కారు గుర్తున్నప్పుడు మనకు అన్ని సౌకర్యాలు దొరికినాయి, పెన్షన్లు దొరికినాయి, నీళ్లు దొరికినాయి, రైతు బంధు దొరికింది. తర్వాత మనకు భవిష్యత్తులో ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు తిరిగి మాకు మంజూరు చేసి అన్ని సౌకర్యాలు కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతే, అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇంకేమిటి దానికి పెంచి ఇంకేమి పెన్షన్లు రెగ్యులర్, రైతు బంధు రెగ్యులర్, నీళ్లు రెగ్యులర్, కరెంటు రెగ్యులర్, ఇవన్నీ మాకు సౌకర్యం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక నువ్వు చెప్పా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే నుంచి ఇంకేవి అమలు కాలేదు, ఏవి అయితే లేవు, ఏ పనులు అయితే లేవు. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కరెంటు ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మేము కారుకే ఇస్తాం ఓటు. ఈ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి వేస్తున్నావు ఓటు? టీఆర్ఎస్. ఎందుకు? మనకు మంచిగా పనులు చేసిండు అని, మంచిగా మనకు పెన్షన్లు అవి ఇవి ఇచ్చిండు, మంచిగా నడిచింది ప్రభుత్వం, మంచిగా అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు, 2 రోజులకు ఒక్కనాడు కూడా నీళ్ళు ఇస్తలేరు, కరెంటు సరిగ్గా లేదు, అంతా ఇబ్బంది అవుతుంది. మాకు అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా రోజు నీళ్ళు వచ్చినాయి, రోజు మంచిగా నీళ్ళు ఆగినాం, కరెంటు మంచిగా వచ్చింది. ఇదివరకు కరెంటు లేదు, అంతా ఉంటుంది. మా ఆయనకే ఓటేస్తాం టీఆర్ఎస్, ఆయనే దేవుడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఎవరికి వేస్తున్నా ఓటు? కారు గుర్తుకే సార్. ఎందుకు అట్లా? అట్లా మాకు అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఏం లేదు. మా దండగా చేయకూడదు, వచ్చి లాభం లేదు మాకు, నీళ్ళ సౌలత లేదు, ఏం లేదు. ఓ బస్సులన్నీ పెట్టిండు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటారు సిగంటికలు పట్టి, ఏం లాభం అది? ఏం లాభం లేదు. గరీబ్ వాళ్ళకి ఏదైనా సాయం చేసినా మంచిగా ఉండు. ఆ బస్సు ఎందుకు పిరి పెట్టిండు? ఆ మందిని ముంచడానికి ఆ బస్సు పిరి పెట్టింది, ఏం లాభం లేదు సార్.
మాకైతే అనుకూలంగా ఉండే కారు కూడా తెచ్చినప్పుడు ఎట్లా అంటే అట్లా ఎక్కడంటే అక్కడ దొంగల భయం లేకుండా ఏ భయం లేకుండే ఫ్రీగా పోదాం వత్తం కానీ ఇదేమో పికలాట ఇప్పుడు ఆ చేయకూడ తెచ్చిందంటే మాకైతే మంచిగా అనిపించలేదు సారు. మొత్తం మీద ఇప్పుడైతే కారే రావాలని ఉన్నది మాకైతే, మా కోరికే కది, ఇంకొకటి ఏం లేదు, మాకు ఏ సౌలత లేదు. మా ఎలక్షన్ ఆయన తీసుకుదాలి ఓట్ అబ్బు కారుకు రావటం అబ్బు హమర్కి ఇచ్చే పానీకి తక్లీఫ్ హోగై, కరెంట్కి తక్లీఫ్ హోగై, ఫ్రీ కరెంట్ వరకు పోలే, ఫ్రీ కరెంట్ ని ఆరా కుజ్ నీ ఆరా హమర్కు క్యాబ్ వదిఫే బోలే వదిఫే బి సహి నీ ఆరే కుజ్ భీ నీ ఆరే హమర్కు ఉత్త జీతా క్యా ఫైదా హమర్కు కారుకు దాల్తే హమే ఓట్ మా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎవరికి వేసిన ఓటు కారు గుర్తుకే ఎందుకు మాకు ఆయన ఉన్నప్పుడు మంచిగా పెన్షన్లు వేసిండు, రోజు నల్లలేడిసిండు, మాకు బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు, ఇప్పుడు ఇల్లు సన్న బియ్యం ఇస్తలేరు, దొడ్డు బియ్యం ఇస్తాండ్రు, టైంకి ఇస్తలేరు, పింఛన్ టైంకు పడతలేదు, మాకు రోడ్ వైపు ఇస్తాను రోడ్ వైపు ఇయ్యలేదు, మాకు రోజు నల్లలు అత్తలేవు, ఆరు దినం తప్పించి దినం అత్తున్నాయి, అచ్చినా సన్న ఇస్తారు మాకు సరిపోతలేవు, ఎండాకాలం దినం మస్తు ఇబ్బంది అవుతుంది, కరెంటు మాపు చేస్తున్నారు కరెంటు మాపు కాలేదు. మేమేం చేసాడు ఆయన కారుకేసే గెలిపించుకుంటామని కారుకి ఇస్తానని అనుకుంటాను, దానికి వేసుకొని గెలిపించుకుంటాం, ఆయన ఏం చేయలేము మాకు, పింఛన్లు ఎత్తా ఎక్కువ ఎత్తా అన్నాడు, ఆ పింఛన్లు కూడా లేవు, ఇప్పుడు ఈయన కారు అత్తేది ఉంటే మాకు ఇంకా పింఛన్లు అత్తుండే, టైం కత్తుండే పింఛన్లు, ఇప్పుడు టైం కత్తలు. ఈ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? వినోదాన్న కూడా మాకు సిటీని స్మార్ట్ సిటీ చేసి రోడ్లు మంచిగా చేసిండు, ఇక్కడ అంతకుముందు లేకుండే రోడ్లు దిక్కుమల్ల రోడ్లు ఇప్పుడు బాగు చేసిండు కాబట్టి మళ్ళీ వినోదాన్న గురించి ఆలోచించి వీళ్ళందరికీ ఇస్తాను. ఈ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? కారుకు. ఎందుకు? ఎందుకంటే మాకు ఆయన కారుకే ఇద్దామని మాకు మా బుద్ధి మా ఇష్టం, ఆయన ఏం చేసింది చెయ్యండి మా గేరక కారుకే ఇస్తాం. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తున్నావు? టీఆర్ఎస్కి వేస్తున్నా. ఎందుకు? అట్లా పనులు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్ అభివృద్ధి, మనకు రోడ్లు కానీ పోతే మాకు నీళ్లు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నీళ్లు చక్కగా వస్తారు, ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు డైలీ వచ్చినాయి నీళ్లు. ఇప్పుడు వేరే పార్టీలు కూడా వస్తారు, మేము చేస్తాం అవి చేస్తామని మరి వాళ్ళకి అందరూ అందరూ అంటేనే ఉంటారు కానీ మేము చేసే పని మేము చేస్తూనే ఉంటాం, మేము ఇష్టంలో మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఎందుకంటే మాకు ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంగా మాకు నీళ్లు మంచిగా వచ్చినాయి, అభివృద్ధి కూడా మంచిగా జరిగింది, పర్వాలేదు. ఎవరికి వేయాలి మరి? ఎవరికి వేస్తావు నువ్వు? కేసారి నా పెద్ద కొడుకు ఈ నడుచుందా నాడు దక్క దాత్తుండయ్యాను నన్ను తక్కిచ్చాడు గేదేంటి ఎవరికి వేస్తావు? ఎవరికి వేయాలి కేసరికేతా?